హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మరొక క్రాఫ్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ స్నో మ్యాన్స్ అనేవి. సో క్రిస్మస్ సీజన్ వచ్చేసింది, మనము ఇలాంటివన్నీ ఇంట్లో పెడుతూ ఉంటాము. వీటిని కొనడం కంటే మీరే ఈజీగా పేపర్స్ తోటి తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఇవి చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే కలర్ పేపర్స్ ఏవొకటి తీసుకోండి, అలాగే వైట్ పేపర్స్. ఇవి వచ్చేసి ఐ బాల్స్ అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోయినా కానీ మనం బ్లాక్ అండ్ వైట్ పేపర్తో కూడా, ఈ బ్లాక్ వైట్ ఉంది కదా, వీటితో కూడా మనం ఐస్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అవి లేకపోయినా నో ప్రాబ్లం. సీజరు, అలాగే స్టెప్లరు, అలాగే గ్లూ కానీ గ్లూ స్టిక్ కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలో చూసేద్దాం. అది కాకుండా మీ దగ్గర ఏ కలర్ పేపర్స్ ఉన్నా పర్వాలేదు, ఇవే కావాలని కాదు, మీ దగ్గర ఏ ఉంటే ఆ కలర్ కాంబినేషన్స్ మీరు వాడుకోవచ్చు. ఇవి కలర్ షీట్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ ఏ ఫోర్ సైజ్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ అన్నమాట. ఈ పేపర్ని మనము ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను, ఫస్ట్ ఒక ఫోల్డ్ అనేది మనం చేసుకోవాలి. ఇలా మనం ముందు వైపు ఒక ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని వెనక్కి తిప్పుకొని సేమ్ సైజులో మళ్ళీ ఒక ఫోల్డ్. సో దీన్ని ఇలా మనము మొత్తము ఎడ్జ్ దాకా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను మొత్తం చేసేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైనా కానీ చేయొచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎడ్జ్ దాకా మొత్తం అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది, చూసారా ఇలాగా. సో మనకి ఇటువంటిదే ఇంకొకటి కావాలి కింద బాడీ చేయడానికి. స్నో మ్యాన్కి మనకి పైన హెడ్ ఒకటి, కింద బాడీ ఒకటి ఉంటుంది కదా. సో బాడీకి టూ కావాలి ఇవి. సెకండ్ వన్ కూడా సేమ్ అలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా ఇలా మొత్తం మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి మనము మధ్యలో పిన్ చేసుకోవాలన్నమాట. పిన్ కొట్టుకోవచ్చు, లేదా మీరు ఆ మధ్యలో విడిపోకుండా ఉండడానికి ఏదైనా థ్రెడ్ లాంటిది కూడా చుట్టేసేయచ్చు. ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను. ఈ పిన్ చేసి చూసారు కదా మిడిల్లో సమానంగా పిన్ చేయాలి. సో దీనికి కూడా అదే విధంగా పిన్ చేసేసుకుందాము. సో ఈ రెండు పిన్ చేసుకున్న తర్వాత గ్లూ స్టిక్ తీసుకొని, ఫెవికాల్ కానీ గ్లూ స్టిక్ ఏదన్నా కానీ, గమ్ము కానీ ఏదన్నా కానీ, ఈ రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి మనం. ఇది మనం గట్టిగా అలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఫాస్ట్గానే అతుకుపోతుందండి. సో చూసారా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఇటు ఇటు స్టిక్ అయింది. ఇప్పుడు అదే విధంగా ఈ టూ ఎడ్జెస్ కూడా మనం స్టిక్ చేసుకోవాలి. ఇది మొత్తానికి మనం ఒక రౌండ్ షేప్ లాగా తీసుకొని రావాలి దీన్ని. సో అదేవిధంగా గ్లూని నేను ఇటువైపు కూడా రాసి దీన్ని కూడా మొత్తం స్టిక్ చేసేస్తున్నాను. మళ్ళీ బ్యాలెన్స్ మనకి ఇంకొక వైపు ఉంది కదా, దీన్ని కూడా మనం క్లోజ్ చేసేసుకుందాం గ్లూ రాసుకొని. సో చూసారు ఇప్పుడు మన కింద బాడీ అనేది రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు హెడ్ రెడీ చేసుకోవాలి. సో బాడీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, హెడ్ అనేది మనం కొంచెం చిన్నగా చేసుకోవాలి. సో ఇదే వైట్ పేపర్స్, ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఇందాక మనం మొత్తం వాడాం కదా, అలా కాకుండా ఇక్కడ కొంచెం కట్ చేసేసుకుందాము. సో దట్ మనకి హెడ్ అనేది కాస్త చిన్నగా వస్తుంది. సో ఇది కట్ చేసేసుకున్న తర్వాత నేను అదేవిధంగా ఫస్ట్ మనం బాడీ ఎలా చేసుకున్నామో అదేవిధంగా వీటిని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. నేను టూ పేపర్స్ ఎట్ ఏ టైం కలిపి ఫోల్డ్ చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి. ఇది ఎడ్జ్ దాకా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే టూ పేపర్స్ ఉన్నాయి కదా. వీటన్నిటి, ఈ రెండింటిని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఒకటేసారి కలిపి నేను పిన్ అనేది కొట్టేసుకుంటున్నాను మిడిల్లో. సో కొట్టేసుకున్న తర్వాత చూసారు ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా గ్లూ రాసేసి దీన్ని కూడా మనము అటాచ్ చేసేసుకుందాము. ఇందాక బాడీ ఎలా చేసుకున్నామో అదేవిధంగా. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. సో ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. వీటిని రెండు కూడా కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ రెండింటిని కలిపి పిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పిన్ చేసేసుకుందాము. మనకి ఇప్పుడు మెయిన్ పార్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ కూడా చేసేద్దాం పదండి. ఇప్పుడు చూసారా ఐ బాల్స్, ఇలాంటివి మీ దగ్గర ఇన్స్టెంట్గా లేకపోయినా పర్వాలేదు. వీటిని మనం పేపర్స్ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వైట్ పేపర్ ఉంది కదా, వైట్ పేపర్ తోటి ఫస్ట్ రౌండ్స్, ఒక చిన్న సర్కిల్స్ లోపల ఐ చేసుకోవాలి మనం. అదేవిధంగా ఈ వైట్ పేపర్కి ఔటర్ లేయర్ బ్లాక్ ఐ చేసుకోవాలి. సో ఇదే విధంగా వీటిని కూడా రౌండ్స్ చేసుకొని ఈ వైట్ పేపర్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఐ మీద దీన్ని మనం స్టిక్ చేయాలి. సో మనకి ఐ రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు చూడండి, ఇది అను మనం ఆల్రెడీ బయట తీసుకొచ్చింది. సో రెండు న్యాచురల్గానే మనకు అనిపిస్తాయి. సో కలర్ కాంబినేషన్ మీ ఇష్టం, వైట్ పెట్టి బ్లాక్ పెడతారా, బ్లాక్ పెట్టి వైట్ పెడతారా. కాకపోతే మన స్నో బాల్స్, స్నో మ్యాన్స్ వచ్చేసి వైట్లో ఉన్నారు కాబట్టి నేను బ్లాక్ లేయర్ అవుటర్ ఇచ్చి లోపల వైట్ అనేది చేశాను. ఇప్పుడు ఐస్ రెడీ అయిపోయినాయి కాబట్టి దీనికి సంబంధించిన స్నో
మనకి హ్యాట్ రెడీ చేద్దాము. హ్యాట్ ఏం లేదు, ఇలా బ్లాక్ కలర్ మనము ఒక పేపర్ తీసుకొని దీన్ని మనం హ్యాట్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈజీగానే కట్ చేసుకోవచ్చు. అటువైపు కట్ చేసిన పీసు మళ్ళీ ఇటువైపే పెడితే మనకు కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది. సో అందుకే నేను దాన్ని ప్లేస్ చేసా. ఇప్పుడు హ్యాట్ రెడీ అయిపోయింది. దీన్ని జస్ట్ మనం అవుటర్స్ కొంచెం షేప్ చేద్దాము. సో నేను ఎడ్జెస్ ఇలా జస్ట్ రౌండ్గా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము నోస్ రెడీ చేసుకుందాం. దీనికి ఆరెంజ్ కలర్ పేపర్ ఒకటి కావాలి. దీన్ని మనం క్యారెట్ షేప్లో కట్ చేసుకోవాలి. మామూలుగా మనం క్యారెట్స్ తింటూ ఉంటాం కదా, క్యారెట్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. స్టార్టింగ్లో రౌండ్గా ఉండి కిందకు వచ్చేసరికి షార్ప్గా ఉంటుంది. సో ఇది మనకి నోస్ అన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు హ్యాట్ని కొంచెం హైలైట్ చేసుకుందాము. సో ఇక్కడ నేను రెడ్ కలర్ ఒక చిన్న పేపర్ పీస్ తీసుకొని హ్యాట్ పైన జస్ట్ హైలైట్ చేస్తున్నాను. దాన్ని అక్కడ వరకు మనము కనిపిస్తుంది కదా కట్ చేసేసుకొని స్టిక్ చేసుకుందాము. సో దట్ మనకు హ్యాట్ అనేది చక్కగా హైలైట్ అవుతుంది. సో చూసారా, హ్యాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనము స్నోమ్యాన్కి స్కార్ఫ్ వేసుకుంటారు కదా టై లాగా, సో దాన్ని రెడీ చేద్దాం. దీనికి కూడా ఒక పీస్ తీసుకొని దానికి ఇంకొక పీస్ చిన్నది అటాచ్ చేయాలి. ఈ కింద దాన్ని మనం జస్ట్ హైలైట్ చేసుకుందాం, కింద షేప్ అనేది కట్ చేసుకుందాం. రిబ్బన్ షేప్ తెలుసు కదా మీకు, ఎడ్జ్లో ఇలా ఉంటుంది. సో దాన్ని ఆ విధంగా గిఫ్ట్ ప్యాకిల్కి కింద మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టున్నాము, వెళ్ళండి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. వీటన్నిటిని కూడా గ్లూ రాసేసుకొని మొత్తం కూడా మనము స్నోమ్యాన్ని డెకరేట్ చేసేద్దాము. ఇక్కడ మనం టై పెట్టేసాము, అలాగే మనము హ్యాట్ని కూడా ఫిక్స్ చేసేద్దాము. హ్యాట్ ఫిక్స్ చేసిన తర్వాత ఏదైతే మనం ఐస్ ఉన్నాయో, ఐస్ చేసి పెట్టుకున్నాం కదా, ఐస్ అలాగే నోస్ ఇవి కూడా మనం పెట్టేసుకుందాము గ్లూ పెట్టేసుకొని. సో చూసారా స్నోమ్యాన్ ఎంత బాగుంది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనకి చూడ్డానికి కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఇది. అలాగే ఈ చిన్న బటన్స్ ఇక్కడ మనకి ఉంటాయి కదా, సో దీనికి కూడా బ్లాక్ కలర్ పేపర్ రౌండ్గా కట్ చేసుకొని దాన్నే బటన్స్ లాగా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు రియల్ స్నోమ్యాన్ లాగా ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇదే విధంగా మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్లో ఎన్ని స్నోమ్యాన్లు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరొకటి వేరే కలర్ కాంబినేషన్ తోటి ఒకటి చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా అక్కడిదాకా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీరు కనుక ట్రై చేస్తున్నట్లయితే, అంటే వీడియోలో నేను ఏవైతే మీకు చూపిస్తున్నానో అవి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చినాయో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత కలర్ఫుల్గా మనం ఈ స్నోమ్యాన్స్ అనేవి చేసుకోవచ్చో పేపర్స్ తోటి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మరొక వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.